900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచి ఫ్యాకల్టీ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఈజీ లెర్నింగ్ జెన్యున్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీఎస్ డెంటల్ ఐఐటి ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. కచేరీ వీధిలో గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి జూనియర్ ఛాంబర్ సభ్యులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి ఆంధ్రుల గుండెల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఛాంబర్ ప్రెసిడెంట్ ఓలేటి సాయి శరత్, సెక్రటరీ కిషోర్, ఫాస్ట్ ప్రెసిడెంట్ శ్రీధర్, శ్రీనివాసులు, బాలాజీ, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ పవన్, ట్రెజరర్ కటేష్ సురేష్, జోన్ చైర్మన్ శ్రీనివాసులు, ఫాస్ట్ ప్రెసిడెంట్ రమేష్ సుబ్రహ్మణ్యం, శ్రీ చంగాలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ బాలసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ సంయుక్తంగా కలిసి ఈరోజు అమరజీత్ యొక్క జయంతి వేడుకలను ఘనంగా జరిపినాము. వారి యొక్క త్యాగ నిరతిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాషా ప్రభుత్వ రాష్ట్రాలకి నాంది. ఈరోజు మన తెలుగు రాష్ట్రంగా ఏర్పడిన దానికి నిజంగా వారి యొక్క త్యాగం, వారి త్యాగ ఫలితంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. వారిని మనం ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు వారిని మన మనసులో గుర్తుపెట్టుకొని వారి త్యాగాన్ని దేశంలో మిగిలిన మన తెలుగు సోదరులందరికీ తెలియజెప్పాలని, ఇందు మూలంగా విధంగా సూపూరుపేటలో ఏ కార్యక్రమమైనా ఆర్యవేసీలు ముందుంటారు. మీరు ఇదే విధంగా ఐక్యతగా ఉండి మన యొక్క నిరాహార దీక్ష చేసి దళితులకు ఆలయ ప్రవేశం కల్పించడంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పాత్ర చెప్పదగినది. అంతేకాకుండా దేశ స్వతంత్రం వచ్చిన అనంతరం మద్రాస్ ప్రావిన్స్ కింద మన ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల 4 కూడా ఎలాంటి విలువ లేకుండా తమిళుల కింద అనగదొక్కబడుతున్నాము. ఆ సమయంలో పొట్టి శ్రీరాములు గారు 56 రోజుల పాటు అమర నిరాహార దీక్ష చేసి భాష ఆధారంగా రాష్ట్రం అనే అంశం మీద పోరాడి చనిపోయారు. ఆయన చనిపోయిన అనంతరం మన ప్రధానమంత్రి నెహ్రూ గారు భాషా ప్రయత్ రాష్ట్రాలకి మనకు అనుమతి ఇచ్చారు. కాబట్టి దళితుల ఆలయ ప్రవేశం, అస్పృశ్యత నివారణ, భాషా ప్రయత్ రాష్ట్రాలకు ఎంతో కృషి చేసిన అమరజీవి త్యాగానికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై వాసు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయ్ గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.